తర్వాత ఇంకొకటండి, ఇంకొక క్వశ్చన్. లగడపాటి రాజగోపాల్ ఆయన కూడా సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఫోర్ ఫ్రంట్లో ఉండి ఉద్యమం చేస్తున్న సమయంలో కూడా మీరు ఆయన కొంచెం అంటే టామ్ అండ్ జెర్రీ టైప్లోనో లేకపోతే ఎట్లనా అట్లా కొంత ఇది మామాలుళ్ళు అనుకునేవాళ్ళు ఏంటి అసలు రిలేషన్? మామాలుళ్ళు అంటే ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ పాపం ఏ మాట కామాట రాష్ట్రం కలిసి ఉండాలి అని పోరాడినోడు. సీమాంధ్రుల పరంగా ఈ రాష్ట్రంలో అందరం కలిసి ఉండాలి, విడిపోయటానికి వీల్లేదని ఎంత పోరాడాలనో పోరాడాడు. ఆయనకు తెలుసు రాష్ట్ర విస్తరణ తెలిసినా కూడా, నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా, ఒక అకేషన్లనైతే తెలంగాణ వాళ్ళని కించపరిచే విధంగా, నన్ను ఏదో కించపరిచే విధంగా మాట్లాడితే కూడా పాపం ఆయనను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి కొట్టుకుంటూ తీసుకుపోయారు జనం. అవన్నీ టీవీలో క్లిప్పింగ్స్ అవన్నీ దొరుకుతాయి, అట్లాంటివి జరిగినాయి. అయితే ఆయనను అల్లుడు అంట నేను. ఎందుకు అంట అల్లుడు అంటే, ఉపేంద్ర గారు నాకు, ఆయన కూడా పొలిటికల్ గురువే. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన నాకు సొంత అన్నలాగా, నన్ను ఒక తమ్మునిలాగా భావిస్తాడు. దేర్ వాజ్ అన్ అకేషన్, ఉపేంద్ర గారి గురించి పార్లమెంట్లో ఆయనను ఒక మ్యాగజైన్ రాసింది, బెస్ట్ డ్రెస్డ్ పార్లమెంటేరియన్ ఎవరు అంటే ఉపేంద్ర. అట్లనే బెస్ట్ డ్రెస్డ్ ఎమ్మెల్యే ఇన్ ది ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సర్వే సత్యనారాయణ. అట్లుంటుంటే నేను ఆ రోజుల్లో అంతా అట్లా ఇద్దరం అన్నదమ్ములాగా ఉంటుంటే, ఉపేంద్ర గారికి అల్లుడు కాబట్టి నాకు అల్లుడే కదా. అయితే నేను తెలంగాణ రాష్ట్రం రాకముందు కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర నేను పూజకు పోయినట్టి, దర్శనం చేసుకున్నా. అక్కడ అంతా ప్రెస్ వచ్చింది, సార్ తెలంగాణ విషయం ఏమంటారు అన్నారు. అంటే వస్తుంది కదా తెలంగాణ, తప్పకుండా వస్తుంది, అమ్మగారు ఒకసారి మాటిస్తే వెనక్కిపోదు. మరీ ముఖ్యంగా పుట్టినరోజు బహుమానం ఇచ్చింది, ఒక చిన్న బహుమానం ఏదైనా పుట్టినరోజుకి ఇస్తే మనం వాపసు తీసుకోమే, అట్లాంటిది ఆమె పుట్టినరోజు నాడు అనౌన్స్ చేసిన ప్రత్యేక రాష్ట్రము, ఆ బహుమానాన్ని వాపసు తీసుకో, తప్పకుండా ఇస్తుంది. ఇట్ ఈస్ అర్ వర్డ్ ఆఫ్ ఆనర్, వెన్ వన్ షీ మేక్స్ ఏ ప్రామిస్ షీల్ అబాయిడ్ బై దాట్ అని అట్లా చెప్తూ, నేనేమన్నానంటే రాష్ట్రం ఎట్లా రెండు రాష్ట్రాలు విడిపోతాయి, నాకైతే సమైక్య ఆంధ్రకే ముఖ్యమంత్రి కావాలని ఉండింది, ఎందుకంటే నాకు ఎంటైర్ రాష్ట్రానికి సేవ చేయాలని ఉంది, కానీ ఆ భాగ్యం ఉండదేమో. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది, సీమాంధ్ర రాష్ట్రానికి నా అల్లుడు ముఖ్యమంత్రి ఉంటాడు, నేను గవర్నర్గా వస్తా అన్న. అది అటనే జరిగింది, నేను గవర్నర్ కాలేకపోయినా నా అల్లుడు ముఖ్యమంత్రి కాలేదు, కానీ రెండు రాష్ట్రాలు అయితే విడిపోయినాయి నేను చెప్పినట్టు. ఫ్యూచర్లో ఏమన్నా అయితే చెప్పలేము, అల్లుడిని అదృష్టం వరించాలి. ఆయన రాజకీయాల నుంచే తప్పుకున్నట్టున్నారు అంటే, ఫార్ ది టైం బీయింగ్ ద టైం. రేపు మళ్ళీ ఇంకా టచ్లో ఉన్నారైనా కలుస్తుంటాం, అప్పుడప్పుడు హలో హాయ్ హలో నడుస్తూ ఉంటాయి.